నమస్తే పెద్ద నమస్తే సార్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి ఈ రెండు నెలల్లో ఉంటాయి డిసెంబర్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఆ మళ్ళీ వేరే పార్టీ ఏదైనా వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ అన్న బి బీజేపీ వస్తే ఈసారి బీజేపీ రావాలని ఓకే మీ దగ్గర మీది కొల్లాపూర్ కొల్లాపూర్లో ఉన్నాడు కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది ఊరికి ఏం చేసిన అంటే ఏం చెప్తా ఊరికి ఏం చేసింది సార్ ఏం చేయాలి ఏడు వ్యాన్సాని చేసి కృష్ణరావు ఏం చేయాలి అరిసే వచ్చి ఉడక ఏం చేయలేదు ఏడు వ్యా ఉండే సో అంత ముందుకు ఇరవై ఏళ్ళు ఆయన ఉండే కృష్ణారావు చూపాలి ఆయన ఏం చేసింది ఆయన పాలనలో ఎట్లా ఉండే సార్ ఆయన సార్తో కాడికి ఆయన చూసుకుని అయితే ఎవరికి ఏం చేయలేదు కదా సార్ అయితే ఎవరికి ఏం చేయాలి రూపాయ వర్తించాలి ఏం చేయలేదు ఇప్పుడు అరిసే ఉడక రుణాలు మొత్తం మాపిల్ చేస్తాను అట్లా ఆయన ఉడక చేయడం లేదు కూడా హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ గెలిచిన మనిషే కదా గెలిచిన మనిషే కానీ ఆయన ఉడికి రుణాలు మాపేస్తాను మొత్తం చేయలేదు సగం సగం చేసి మళ్ళీ మళ్ళీ ఎదురే కడుతున్నాం మొత్తం డబ్బులు బీజేపీ ఎట్లుంది మీ కొల్లాపూర్లో బీజేపీ ఇప్పటికి బయటికి రాలేదు కదా సార్ బీజేపీ అయితే బాగానే ఉంది సార్ ఇక్కడ ఎవరు సుధాకర్ రావు ఉన్నాడు కదా సార్ గట్టి క్యాండి రెడ్డి చేస్తారు పనులమైనా చేస్తుంటాడా పనులు చేస్తూనే ఉన్నాడు కదా సార్ లేనో వెనకవాడ బీద బీ జ బీద పరిషత్ ఉడిక తట్టుకుంటున్నాడు సార్ అయితే ఉన్న ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయా ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే చెప్తున్నారు ఆయన ప్రజల్లో ఉన్నాడా ఫైవ్ టీ సెవెన్లో ఉన్నాడు కాబట్టి వస్తాడనే అవకాశం ఉంది అట్లా మాకు నమ్మకం కొడుతుంది కొల్లాపూర్ ప్రజలు ఇప్పటివరకు కాంగ్రెస్ కి ఇచ్చారు బీఆర్ఎస్ కి ఇచ్చిర్రు ఈసారి నాకు ఇయ్యాలని జనాలకు దృష్టి పడింది ప్రజలు గుర్తు పబ్లిక్లో ఉ గుర్తుపడతారు ఈసారి సుధాకర్ రావు దేవాలని చాలా మంది ఉండరు సుధాకర్ రావు ఇక్కడ బీజేపీ అయినా రోడ్ హైవే అంటున్నారు చాలా మంది బీజేపీ ఆయన వేసినా అని అంటున్నారు బీజేపీ వాళ్ళే అంటున్నారు మన నేను నార్కాన్ అయినా వాళ్ళు ఆడితే ఇది ఎవరు వాటి చేస్తా అంటే బీ సుధాకర్ రావు సార్ అని అన్నారు ఇంకేం చేస్తున్నాయి మంచి పనులు అంటే మంచి అంటే ఎవరికైనా ఆపత్తిగా ఆదుకుంటున్నాడు ఎక్కడైనా హాస్పిటల్ కానీ దీనికి దానికి అన్నిటికీ సహకారం చేస్తుండు అన్ని అన్నిటికీ అనుకుంటున్నాడు కొల్లాపూర్లో చాలామంది అంటే చదువుకొని కూడా చదువుకొని డ్యూటీ లేక బాధ బర్రగాస్తున్నారు ఇప్పుడు మా పిల్లలు ముగ్గురు ఉన్నారు చదువుకొని కాస్తున్నారు బర్ర కాడుకోండు ముగ్గురు రెండు గొర్ర కాడికోండు ఇద్దరు బర్ర కాడికోండు ఏముంది మీకు ఆశ ఏముంది నువ అలా సార్ వస్తే ఏమన్నా ఇంత ఇంత లాగా వేస్తే ఏమన్నా పిల్లలకి ఏమన్నా ఆది రోజుతో ఏమన్నా సులాకర్ రావు సార్ వస్తే లేకపోతే మేము ఇవాళ మళ్ళీ వీళ్ళు అనుకో ఇంకా మేమే వీళ్ళకి పొట్ట నడపాలి మా కొడుకులకు ఈ సార్ వస్తే ఏమైనా మా పిల్లలను ముందరికి తీసుకుపోతాడేమని అవకాశం మాకు అనిపిస్తుంది ఓకే జూపల్లి కృష్ణారావు చెప్పి విలనని చెప్పి కొన్ని పోస్టర్లు వేసారు రీసెంట్ గా కూడా వచ్చింది కూడా వచ్చింది అసలు ఏమైంది జూపల్లి కృష్ణారావు నిజంగా విలనా ఎందుకట్లా వేసారు పోస్టర్ ఇంక అంటే అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూనే ఉంటారు అది మా పోస్ట్ మనకు కరెక్ట్ రాదులే కానీ మనకు పనులు చేసేది కరెక్ట్ చూసుకోవాలి మనం ఓకే జూపల్లి కృష్ణారావు నేను ఉద్యమం టైంలో పోయినా తెలంగాణకి తెలంగాణ పార్టీలకు తెలంగాణ కోసము మంచిగా చేసిన కొల్లాపూర్ని ఇంకా అభివృద్ధి చేస్తా ఉంటుండే దీనిపైనే కొల్లాపూర్ను అభివృద్ధి చేస్తాడైతే ఇప్పటికి మళ్ళీ ఆయన అధికారం అన్న ఐదేళ్ళు సార్లు ఆ సార్లో చేసిండు ఏం చేసిండు ఆయన అభివృద్ధిని కొల్లాపూర్ తాలూకాను బాన్ని అత్య ఉంచుండు ఏం చేసిండు ఆయన ఆయన సార్ చేసి ఏం చేయలేదు ఆయన కృష్ణారావు అయితే అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలు కొల్పూర్ ప్రజలైన ఈయన ఆయనకు ఇయో ఇస్తామని అనుకోలే

అక్కడ మేము వేసుకపోతే మాకు డబ్బులు కూడా ఛార్జీలు కూడా మీద పడుతుండే అయితే దగ్గర హైదరాబాద్ తీసుకోండి హైదరాబాద్ తీసుకపోతే ఈడైతే దగ్గర అయితే మాకు అయినా కిరాయినా మిగులుతుంది పరిశ్రమ తీసుకొస్తే మామిడి రైతులకు రైతులకు మాకు మంచిగా అట్లనే గ్రూప్ అట్లనే మిషన్లు సంబంధించి మిషన్లకు మహిళలకు ఆడపిల్లలకు నేర్పిస్తున్నట్టు ఉచితంగా నేర్పిస్తున్నాం సార్ మళ్ళా పోతున్నా నేర్చుకుంటున్నారు ఇంట్లో నుంచి కూడా పోయిరా మా ఇంట్లో ఓకే గతంలో ఏమైనా వేరే పార్టీ వాళ్ళు ఏమైనా నేర్పించారు ఇట్లా పార్టీ వాళ్ళు ఏంది నేర్పించాలి వాళ్ళది ట్రైనింగ్ ఏం లేదు ఏం ట్రైనింగ్ లేదు ఇంకా ఆడ పోయిన వాళ్ళ కోట కదా పోయేది ఏం చేసి లేరు ఓకే సో ఇది మంచిగా అవుతుంది అయితే ఈయన మంచిగానే సోమశీల ప్రాజెక్టు కానీ సోమశీల సిద్ధేశ్వరం ప్రాజెక్టు ఆయన తీసుకొచ్చినా ఈసారి తీసుకొస్తున్నాను పనులు నడుస్తుంది నడుస్తుంది అదే పాని ఆ ఈ సారితే చెప్తాను పని ఖచ్చితంగా ఎంఎల్ఏ అయితే ఈ సారే అవుతాడనే అంటున్నారు జనం గుడికి దృష్టిలో ఎంఎల్ఏ అవుతానే ప్రజల్లో అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉంటాడు ఏదైనా నాపదయినా ఫోన్ చేస్తే కూడా ఏందని సరే ఏ టైమ్లో పోని చేసినా వస్తాడు అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉంటాడు ఓకే నమస్తే అన్న నమస్తే అన్న పేరు శ్రీశలమల సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జోరు కనబడుతుంది కొల్లాపూర్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి మీరు ఏం చదువుకున్నారు ఇంటర్ ఇంటర్మీడియట్ సో ఏం చేస్తున్నారు మీరు చదువుకొని ఇప్పుడు నేను ఫార్మర్ ఫార్మర్ సో డ్రైవింగ్ చేస్తున్నట్టు అనిపించింది మీకు డ్రైవింగ్ చేస్తున్నాము ఇంకా ఫార్మర్ చదువుకున్నారు ఏదైనా జాబ్ చేయాలి అది నేను ఏమీ అనుకోలేదు నా ప్రభుత్వమే ఎవరికి మెయిన్ మెయిన్ డిగ్రీలు పేజీలు చేసిన వాళ్ళకే లేదు కానీ ఇంకా నాకేమి ఇస్తారు ఓకే ఇక్కడ ఊర్లో ప్రైవేట్గా చేసే ఆస్కారం లేదు లేదు సో ప్రభుత్వం నుంచి మీకు ఎట్లున్నది ఇప్పుడు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మీకు ఏమి చేతరాలో లేదు అసలు నియోజకవర్గం చరిత్ర చూసుకుంటే ఎక్కువ సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా సేవలు అందించిన వ్యక్తి జోపలి కృష్ణారావు గారు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి నిలబడుతున్నాడు నిలబడుతున్నాడు వంద శాతం కోరుకుంటున్నా పనులు చేస్తాడు ఇక్కడ మాకి మా రెండు గ్రామాలను చూసుకుంటే మా మండల అని చూస్తే ఎంపీ ప్రతాపన్న గౌడ్ కూడా మంచి చూసుకుంటాడు అనమాట అలాగే బీఆర్ఎస్ నుంచి ప్రజెంట్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆయనది ఎట్లా ఉంది అనేది నాకు నచ్చలేదు అన్న మాకు నచ్చలే పూర్తిగా ప్రజలతో ఇంట్రాక్షన్ ఏం లేదు నాకు మర్తిగా నచ్చలేదు అసలు ఇంతవరకు ఒక ఐదారు నెలల కింద దాదాపు మా ఊర్మినికి వాటర్ వస్తాయి అన్నమాట కెనల్ వాటర్ వస్తాయి అది బంద్ చేస్తాను ఒక నెల రోజులలో మీటింగ్ పెట్టినప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర నెల రోజులలో బంద్ చేస్తాను ఇప్పటికి ఎలక్షన్ మూమెంట్ దాటిపోతుంది ఊరి మీద మొత్తం వందల జనాలు జాలు బట్టి పురుగులు పాములు ఇలో పోయే పరిస్థితి ఉంది అనమాట కాలువలీలు కాలువలు ఇస్తున్నారు కదా ఊరంచు పొంటి వస్తున్నాయి అనమాట నీళ్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలువలు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఆ జాలు ఊరి మీదకి వస్తున్న జాలిని ఇప్పటి కూడా కనీసం బంద్ చేసేవాళ్ళు లేరు కాలు ఆ కాలు ఊరు మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆ కాల్వ కినాల్ వచ్చే వాటర్కి వర్షాలు పడ్డాయి అనుకో అసలుకి బస్ స్టాండ్ సైడ్ మొత్తం చాలా ఇబ్బందులు స్టాండ్ ముంగట ఉంది అక్కడ ఇప్పటికి కూడా పోతున్నాయి సో అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కొనసాగుతుండ్రు కాంగ్రెస్ లో గెలిచి వచ్చిండు బీజేపీ నుంచి ఎవరు ఎల్ఎన్ సుధాకర్ గారు ఓకే ఆయనే పోటీ చేస్తారా పోటీ చేసే అవకాశం ఆయనకే ఉన్నట్టుంది కదా ఉంది సో ఆయన ఏం చేస్తారంటే ఏం చెప్తారు ఆయన మంచినే చేస్తున్నాడు ప్రస్తుతం అయితే మంచినే చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రహదారిని వేయించినట మీ కొల్లాపూర్కి వేయిస్తున్నాడు వేయిస్తున్నాడు ప్రారంభం ప్రారంభమైనది కూడా దాంతో చాలా సేఫ్ అవుతది కదా మీ కొల్లాపూర్ ప్రజలకు సేఫ్ అవుతది ముఖ్యంగా ఏదైతే సోమశీల ప్రాజెక్ట్ కానీ సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ ఆయన తీసుకొచ్చారు అంటున్నారు బిజెపి వాళ్ళు దీనిపైన వంద శాతం ఆయన తీసుకొస్తున్నాడని మేము అనుకుంటున్నాము ఇంకా జనాలను బట్టి నా ఆలోచన అంటున్నారు కాబట్టి నాకైతే ఏం తెలియదు వాళ్ళు తీసుకొచ్చారు ఇంటర్ చదువుకున్నారు ఆయన గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు కూడా ఉచితంగా శిక్షణ ఇప్పించారంట ఇప్పిస్తున్నారు ఇప్పిస్తారు చాలా మంచి పరిణామం మంచి వ్యక్తి ఎంకరేజ్ చేస్తున్నారు చేస్తున్నాడు అంటే మీలాగా డ్రైవింగ్ చేయకుండా అట్లా అంతే కదా సో అలాగే ఏదైతే మహిళలకు అంటే ఆడపిల్లలకు కుటుంబ మిషన్లు ఉచితంగా శిక్షణ కూడా ఇప్పిస్తున్నాడు అంట నిజమేనా అది ఇప్పిస్తున్నారు ఇప్పిస్తున్నారు సో దానివల్ల చాలా సేఫే కదా అది కూడా చాలా కదా సేఫ్ ఉన్న దగ్గర పని చేసుకోవచ్చు ఓకే చేసుకోవచ్చు అట్లా కల్పిస్తున్నాడు పరిశ్రమ కూడా తీసుకొస్తున్నారు మామిడి పరిశ్రమ అని చెప్పిన్నాము తీసుకొస్తున్నాడు అంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు దాదాపు మనం మాట్లాడుకునే ఒక ఐదు విషయాలు పైగా ఉన్నాయి అంటే ఈ బీజేపీ క్యాండిడేట్ సుధాకర్ చేసిన పనులు ఇందులో ఈ పనులలో అంటే ఎమ్మెల్యే ఒకరు కూడా చేయలేదు అనుకుంటా ఈ పనులల్లా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ ఏం పనులు చేయలే ఈయన చేసిన పనులు కూడా చేయలేదు ఓకే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారా మళ్ళీ పని చేసేటే పట్టం కడదాం ఈసారి అని చెప్పేసి ఇంకా ప్రజల ఉద్దేశంలో ఏముందో కానీ నా ఉద్దేశంలో అయితే లేదు ప్రజల ఉద్దేశంలో ఇంకా ప్రజలకు తెలుస్తుంది ఎలక్షన్ మూమెంట్ లో తెలుస్తుంది అందరికి నాయకుడు సుధాకర్ రావు అన్నారు కదా ఆయన గెలిచే అవకాశాలు ఎట్లా ఉన్నాయి గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ మరి ఇంకా ఆయన కొద్దిగా ఇంకా రాజకీయం ఎక్కువ చేయాలి బాగా తిరగాలి చూపలి ఇలాగ చేయాలంటారు చేయాలి రాజకీయం కూడా ఈ చాతుర్యం అవన్నీ కావాలంటారు అట్లా